హలో పేరెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి తెలుగు వర్ణమాల రాయడం పిల్లలకు ఎలా ఈజీగా నేర్పించాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను సో మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ పిల్లలకు నేర్పించే ముందు ఈ స్ట్రోక్స్ నేర్పిస్తాం కదా స్లాంటింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ కర్వ్ లైన్ అలాగే ఈ తెలుగు వర్ణమాల నేర్పించే ముందు మనం ఈ బేసిక్ స్ట్రోక్స్ మనం పిల్లలకి నేర్పించాలి సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లాగానే స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్లాంటింగ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి దీనిలో కొన్ని ఎక్స్ట్రా యాడ్ అవుతాయి స్వింగ్ ఫ్రంట్ ఓపెన్ కర్వ్ బ్యాక్ ఓపెన్ కర్వ్ సర్కిల్ ఎస్ సింబల్ డబ్ల్యూ త్రీ ఆపోజిట్ త్రీ అంటే టూ కర్వ్స్ టిక్ మార్క్ అండ్ స్లీపింగ్ లైన్ క్లోజ్ చేయడం టూ అండ్ ఎం అంప్ సో ఇవి యూజ్ చేసి మనం ఆలు పిల్లలకి ఈజీగా నేర్పించాలి చూడండి ఫస్ట్ ఆతో స్టార్ట్ చేద్దాం ఆ ఎలా చేద్దాము ఇక్కడ కర్వ్ ఇక్కడ నుంచి కర్వ్ రాసేసి ఇక్కడ ఒక స్వింగ్ రాయాలి అండ్ ఇక్కడ ఒక స్లీపింగ్ లైన్ నెక్స్ట్ ఆ సేమ్ నెక్స్ట్ ఈ ఇక్కడ ఎం సింబల్ ఉంది కదా ఎం సింబల్ యూజ్ చేసి ఈ రాద్దాము ఓకే ఈ ఎలా అంటే చూడండి ఇలా ఎం సింబల్ యూజ్ చేసి ఇలా ఒక కర్వ్ ఈ నెక్స్ట్ ఈ ఒక సర్కిల్ ఒక టిక్ మార్క్ అండ్ ఒక స్లీపింగ్ లైన్ టూ క్లోజ్ చేయడం చాలా ఈజీగా ఉంది కదా నెక్స్ట్ ఊ ఎలా ఇలా కర్వ్ ఓకే ఫ్రంట్ ఓపెన్ కర్వ్ అండ్ ఇక్కడ ఇంకొక కర్వ్ ఇలా క్లోజ్ చేసి ఒక స్లీపింగ్ లైన్ ఒక స్టాండింగ్ లైన్ నెక్స్ట్ ఊ సేమ్ ఇవి క్లోజ్ చేయాలి అండ్ టూ స్టాండింగ్ లైన్స్ నెక్స్ట్ రూ ఎలా ఇక్కడ ఆపోజిట్ అంటే బ్యాక్ ఎస్ బ్యాక్వర్డ్ ఎస్ రాసేసి ఇక్కడ ఫోర్ స్వింగ్స్ రాయాలి ఫోర్ స్వింగ్స్ రాస్తే రూ అయిపోతుంది నెక్స్ట్ రూ సేమ్ ఫోర్ స్వింగ్స్ రాయాలి ఓకే నెక్స్ట్ ఏ ఎలా ఒక సర్కిల్ అండ్ ఒక కర్వ్ నెక్స్ట్ ఏ ఇక్కడ ఒక కర్వ్ పెట్టేస్తే అయిపోతుంది సేమ్ ఐ ఇక్కడ ఎం లాగా రాసేయాలి ఐ దగ్గర ఓకే నెక్స్ట్ ఓ ఎలా సేమ్ ఎస్ లాగా బ్యాక్వర్డ్ ఎస్ ఆపోజిట్ ఎస్ లాగా రాసేసి ఇంకొక స్వింగ్ రాసేసి ఓ నెక్స్ట్ ఓ ఇక్కడ ఒక కర్వ్ నెక్స్ట్ ఔ సేమ్ ఇలానే ఇక్కడ ఒక కర్వ్ పెట్టేసి ఇక్కడ ఒక స్లీపింగ్ లైన్ క్లోజ్ చేయాలి నెక్స్ట్ అమ్ ఎలా సేమ్ అమ్ అలాగా రాసేసి ఒక సర్కిల్ పెట్టేస్తే అయిపోద్ది నెక్స్ట్ ఆహా ఓకే ఆహా కూడా సేమ్ నెక్స్ట్ కా ఎలా ఇక్కడ ఎస్ లాగా రాసేసి ఒక టిక్ మార్క్ నెక్స్ట్ క సేమ్ ఇలా కర్వ్ రాసేసి ఇలా ఒక స్లీపింగ్ లైన్ పెట్టేసి ఇక్కడ ఒక స్టాండింగ్ లైన్ నెక్స్ట్ గ ఎలా ఒక కర్వ్ ఒక అంప్ అండ్ ఒక టిక్ మార్క్ నెక్స్ట్ గ ఇక్కడ ఒక సర్కిల్ అండ్ టూ స్వింగ్స్ గ ఈజీగా ఉన్నాయి కదా ఇవి కర్వ్స్ ఇవి స్ట్రోక్స్ నేర్పిస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇంకొకటి జ్ఞ ఎలా సేమ్ ఇక్కడ ఆపోజిట్ ఎస్ రాసేసి ఒక టూ స్వింగ్స్ రాసేస్తే అయిపోతుంది అక్కడ ఒక స్లీపింగ్ లైన్ అండ్ ఒక స్టాండింగ్ లైన్ ఓకే నెక్స్ట్ చా ఎలా ఇక్కడ ఒక స్లీపింగ్ లైన్తో స్టార్ట్ చేయాలి అండ్ టూ కర్వ్స్ ఫ్రంట్ ఓపెన్ కర్వ్ ఓకే అండ్ ఇక్కడ ఒక డౌన్ కర్వ్ అండ్ ఇలా ఒక టిక్ మార్క్ అండ్ ఇక్కడ ఒక చా నెక్స్ట్ చా సేమ్ ఇలానే ఒక స్టాండింగ్ లైన్ పెట్టాలి ఓకే నెక్స్ట్ జ ఇలా బ్యాక్వర్డ్ ఎస్ రాసేసి బ్యాక్ ఎస్ అంటే ఆపోజిట్ ఎస్ రాసేసి ఇలా ఒక స్వింగ్ రాసేస్తే జ ఇంకో జ ఇలా ఒక సర్కిల్ పెట్టేసి టిక్ మార్క్ పెట్టేసి టూ స్వింగ్స్ నెక్స్ట్ ఇన్య ఇలా సేమ్ ఈ లాగానే ఎం లాగా రాసేసి ఇలా ఇన్య నెక్స్ట్ ట ఇలా ఇక్కడ కరువు రాసేసి టూ స్వింగ్స్ నెక్స్ట్ ట ఒక సర్కిల్ ఒక టిక్ మార్క్ అండ్ ఇలా ఒక డాట్ నెక్స్ట్ డ ఎలా ఒక స్వింగ్ ఇలా క్లోజ్ చేయాలి ఒక కర్వ్ ఇలా క్లోజ్ చేసి టిక్ మార్క్ నెక్స్ట్ డ సేమ్ ఇలానే నెక్స్ట్ అన ఇలా రాస్తాము ఆపోజిట్ త్రీ అంటే ట్రూ బ్యాక్ కర్వ్స్ ఇలా రాసేసి ఇలా అంటే అయిపోతుంది అన త ఇలా లాగా రాసేసి ఇలా క్లోజ్ చేసి దీన్నే ఇలా త నెక్స్ట్ థ సేమ్ ఇలా కర్వ్
అండ్ ఇంకొక కర్వ్ రాసేస్తే అయిపోతుంది. థ ఇక్కడ మధ్యలో ఒక డాట్ పెట్టేసి ఒక స్టాండింగ్ లైన్. నెక్స్ట్ ద, సేమ్ ఇలానే. నెక్స్ట్ ద, నెక్స్ట్ నా. నా ఎలా? ఇలా. ఇది కర్వ్ ఇలా రాసేసి ఇలా నా. నెక్స్ట్ ప, ఒక సర్కిల్ ఒక కర్వ్. నెక్స్ట్ ఫ, ఒక సర్కిల్ ఒక కర్వ్ ఒక స్టాండింగ్ లైన్. నెక్స్ట్ బ, బ బ ఎలా? సేమ్ ఇలా ఆపోజిట్ ఎస్ రాసేసి ఇలా బ. నెక్స్ట్ బ సేమ్ ఒక స్టాండింగ్ లైన్ పెట్టేస్తే అయిపోతుంది. మా, ఒక సర్కిల్ ఇలా కర్వ్ టిక్ మార్క్ మా. ఇక్కడ యాక్ ఎలా అంటే ఒక పెద్ద సర్కిల్ రాయాలి. ఓకే, యా సేమ్. రా, ఒక సర్కిల్ టిక్ మార్క్. లా, సేమ్ అలాగని స్టార్ట్ చేయాలి. వ, ఒక సర్కిల్ ఒక బ్యాక్ కర్వ్ అండ్ ఒక సర్కిల్. ఓకే, ఈజీగా అర్థమవుతున్నాయా? చాలా ఈజీగా ఉంటుంది, ఇవి నేర్పిస్తే పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. ష, ష ఏంటంటే ఇలా బ్యాక్ కర్వ్ రాసేసి ఇలా ఇలా ష ఇలా మామూలుగా అయితే ఇలా. ఓకే, సో మీరు ఇది పిల్లలకు నేర్పించారనుకోండి, ఇది ఓకే, ఇది నేర్పించారనుకోండి, చాలా ఈజీగా రాస్తారు. ఓకే, ష. నెక్స్ట్ ష, ష సర్కిల్ ఇలా. నెక్స్ట్ స, స ఇలా ఇలా హంప్ ఇలా. నెక్స్ట్ హ, ఒక సర్కిల్ ఒక హంప్ ఒక కర్వ్ ఇలా క్లోజ్ చేయాలి అంతే. నెక్స్ట్ అల్లా, హల్లా ఇలా లా లాగా రాసి ఇక్కడ ఒక కింద ఒక సర్కిల్ ఇవ్వండి, అయిపోతుంది. దీనిలో రావాలంటే కొంచెం ఇలా. ఓకే, నెక్స్ట్ అక్ష, ఎస్ లాగా రాసి ఒక సర్కిల్ ఇక్కడ కింద ఒక డబ్ల్యూ లాగా రాసి ఇలా. నెక్స్ట్ రౌతి, బండిరా. సేమ్ ఇలా టూ స్వింగ్స్ రాసేసి ఇలా క్లోజ్ చేయండి ఇలా. ఓకే, ఇది బండిరా. సో ఈజీగా మీ పిల్లలకు ఇలా నేర్పించచ్చు. సో యూకేజీ నుండి తెలుగు అలా నేర్పించచ్చు. ఎవరైనా లేకపోతే చిన్న పిల్లలు మరి 5 ఇయర్స్ 4 ఇయర్స్ అయితే ఈ స్లాంటింగ్ లైన్ ఈ స్ట్రోక్స్తో కాకుండా ట్రేసింగ్తో కూడా మనం పిల్లలకి ఈజీగా నేర్పించచ్చు. ఓకే, ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హ్యాపీ పేరెంటింగ్. థ్యాంక్ యూ.